రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ కు తెలుగుదేశం నాయకులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగం అంజయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్రమ లేఅవుట్లు రెగ్యులేషన్ చేసి భూస్వాములకు కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు ఈ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జంగం అంజయ్య టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షుడు మాడిశెట్టి జనార్దన్ ఉపాధ్యక్షుడు జంగం నరహరి గంగాధర రాజయ్య కొలువుల మల్లేశం నగేష్ వీరయ్య వినోద్ జగన్ బచ్చు అశోక్ మోడి మల్లయ్య వేముల అశోక్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరిట తెలంగాణ ప్రజలను ఎన్నో రకాలుగా మభ్యపెట్టి ఎన్నో చేస్తామనేటువంటి ప్రజలను నమ్మించి ఇవాళ గద్దెనెక్కినటువంటి ఈ కేసీఆర్ గారు పేద ప్రజల యొక్క మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా ఇవాళ ఈ ఎల్ఆర్ఎస్ విధానం అనేటువంటి ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుండు. దీన్ని తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. అయ్యా ఇప్పుడు ఒక్కటే వివిధ ప్రజలు మధ్యతరగతి ప్రజలు పాపం వాళ్ళు దుబాయ్లు మస్కట్ పోయొచ్చి ఏదో టౌన్లలో ఓ ప్లాట్ ఉండాలనేటువంటి వాళ్లకు ఓ కోరికతోటి వాళ్ళు అట్లా ఆశించి ఇవాళ ఫ్లాట్లు కొనుక్కుంటే ఇవాళ భూస్వాములు కావచ్చు పెట్టుబడిదారులు కావచ్చు వా ఫ్లాట్లను చేసి పెద్ద పెద్ద ఎకరాల కొద్ది కొని వాళ్ళు ఫ్లాట్లను చేసి వాళ్ళు అమ్ముకొని ఇవాళ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ గుంటడో రెండు గుంటలో కొనుక్కున్నటువంటి మధ్యతరగతి ప్రజలను ఎల్ఆర్ఎస్ పేరిట ఈ ప్రభుత్వం నడ్డి ఏ విధంగా లాభం కలుగుతుందో రైతులు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పెన్షన్లు ఇస్తున్నా అని చెప్పి ఇవాళ ఈ విధంగా ప్రజల సొమ్మును ఈ విధంగా వసూలు చేసి వాళ్ళ ఖజానా నింపుకోవడానికి ఎట్లా ఉన్నదయ్యా అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి ఇలా ఈతాకు ఇచ్చి టాటాకు వసూలు చేసినటువంటి సందంగా ఇవాళ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. ఈ పరిపాలన ఇంకెన్ని రోజుల్లో సాగది? తెలంగాణ ప్రజలు కూడా తెలివైన వారు, కేసీఆర్ నిన్ను గమనిస్తున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ విధానంతో నిన్ను బొందబెట్టే పరిస్థితి వస్తుంది, నువ్వు గమనించుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని ఇవాళ కోర్టు తప్పుపట్టినా నువ్వు ఇంకా కూడా దిగిరాకపోవడం నీ మొండి వైఖరికి నిదర్శనం. నీ మొండి వైఖరిని కూడా ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఈ నూతన ఎల్ఆర్ఎస్ విధానాన్ని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, అది రద్దు అయ్యే వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాడతామని చెప్పి ఈ